नमस्ते श्री सत्य न्यूज़ की स्वागत नेने पद्मावती बुलेटिन मुंदुगा हेडलाइंस जिल्लालो पर्यटिस्तुन्न राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी न्यूट्रिशन वारोत्सवालनु प्रारंभिंचडंतो पाटु पलु कार्यक्रमालकु हाजरु कानुन्न बालिनेनी प्रभुत्व भवनाल निर्माण पनुल्लो पुरोगति लेनी एजेंसीलनु प्रकटिंचालनी अधिकारुलनु आदेशिंचिन कलेक्टर प्रवीण कुमार पर्यावरण चट్టాలలో కోళ్ల పెంపకందారులకు మినహాయింపు రద్దు చిన్న తరహా రైతులు కూడా పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా జారీ అయిన మార్గదర్శకాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు విజయవాడ నుంచి ఒంగోలు చేరుకున్న ఆయన వీఐపీ రోడ్డులోని తన నివాస గృహంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నేషనల్ న్యూట్రిషన్ వారోత్సవాలలో భాగంగా ప్రకాశం భవన వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రారంభించారు అనంతరం గొడుగుపాలెంలోని సిద్ధి వినాయక ఆలయ ధ్వజస్తంభ పూజలో పాల్గొంటారు ఎర్రజర్లలో చైతన్య ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభిస్తారు కలికివాయి బీట్రగుంటలో బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారు సాయంత్రం బైపాస్ రోడ్డులోని బుల్లెట్ షోరూంలో నూతన బుల్లెట్ మోడల్ను ప్రారంభిస్తారు ప్రభుత్వ భవన నిర్మాణ పనుల్లో పురోగతి లేని ఏజెన్సీలను తొలగించి కొత్త వారికి కేటాయించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు చేపడుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలపై ప్రకాశం భవనంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలలో పురోగతి లేదని ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ బిఎంసియు భవనాలు వేగంగా నిర్మించాలని అన్నారు మిగిలిన జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళడం లేదన్నారు ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం పరిశీలించాలన్నారు గిద్దలూరు నియోజకవర్గంలో 12 భవనాల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై అధికారులను నిరదీశారు కంబం మండలం సంతనూతలపాడు మద్దిపాడు నాగులపూర్పాడు మండలాల్లో పురోగతి తక్కువగా ఉందన్నారు ప్రభుత్వ భవన నిర్మాణాలకు గ్రామ సర్పంచులు సహకరించకపోతే నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు 1.5 సంవత్సరం ముందుగా మంజూరైన భవనాలు వివిధ స్థాయిలో ఉండగా సర్పంచుల అనుమతులు లేవని అడ్డు చెప్పడం సరికాదన్నారు అయినప్పటికీ పంచాయతీల సాధారణ నిధులతో నిర్మించడం లేదన్నారు ఉపాధి హామీ పథకం నిధులతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నట్లు వారికి వివరించాలన్నారు సర్పంచ్ ఎన్నికల ముందే ఈ భవనాలు మంజూరైన విషయాన్ని వారికి స్పష్టంగా తెలపాలన్నారు వివిధ కారణాలతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదన్నారు అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి కేవలం 36.35% ఉందన్నారు చీరాల్లో 53.66% పచ్చూరులో 59.04% ఎస్ఎన్పాడులో 19.28% ఒంగోలులో 83.33 కొండపీలో 72.22 మార్కాపురంలో 45.16 గిద్దలూరులో 42.86 వైపాలెంలో 28.21% పురోగతి ఉందన్నారు సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్సి కొండయ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిఈఏఈలు పాల్గొన్నారు అర్థమవుతుందా సో ఐ గోస్ ఎట్ ఫర్ ద పిఆర్ఐ ఏ సర్పంచ్ చేయకపోతే 3 times ఇస్తాను నోటీస్ ఐ గివ్ అట్లీస్ట్ 3 notices మొత్తం రాసుకుంటూ సో డిపిఓ వస్తారు డిపిఓ తయారు చేస్తారు నోటీస్ చేయకపోతే ఆన్ దాట్ గ్రౌండ్ నాన్ పర్ఫార్మెన్స్ గ్రౌండ్ మీద నేను పక్కన పెట్టి ఈ వర్క్ ఇంట్రెస్ట్ చేసి చేయిస్తా మీ పని ఏంటి ఏజెన్సీ ఐడెంటిఫై చేసుకోండి దయచేసి మాత్రం ఎందుకు ఒకటి బిల్డింగ్ కావాలి రెండోది నేను పని చేసినట్టు రావాలి కదా నేను వెళ్ళట్లేదా అడగట్లేదా మాట్లాడలేదా రివ్యూ చేయట్లేదా మళ్ళీ అవ్వకపోతే వాట్ జస్టిఫికేషన్ ఆ యాప్ చూసుకుంటుంది కానీ మిగతా వాళ్ళు ఎవరికి రివ్యూ కావట్లేదు కదా డైరెక్ట్ చెప్తారు 3 bottoms లో 3 top లో 3 ఎవరి పర్ఫార్మెన్స్ అది మీ ఏ పర్ఫార్మెన్స్ అవ్వట్లేదు మీ డిపార్ట్మెంట్ చూస్తున్నారు లేదా తెలియదు నాకు మీ ఎన్సీఎం చేస్తున్నారు నాకు ఐడియా లేదు సెక్రటరీ ప్రిన్సిపల్ స్పెషల్ సిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ ఆడి ఏం చేస్తున్నారు ఐడియా లేదు అండ్ నాకు డైరెక్ట్ ఐడియా ఉంది ఎవ్రీ 2 weeks లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో హై పర్ఫార్మెన్స్ అండర్ స్క్రూటిని చేస్తాము చేస్తాము ఇది అయిపోయింది దాటిపోయింది సమయం అగైన్ సేమ్ జిల్లాలో చూడండి ఒక చూస్తే మంచి ఎంత మంచి కాంప్లెక్స్ వచ్చింది వెస్ట్ గోదావరిలో బిలో బేస్మెంట్ ఓన్లీ 29
We have below basement 117. This is Gram Sachivalaya. Chittur lo below basement 61. We have 117 below basement. Slow progress. కానీ మన ఫోకస్ కూడా ఎక్కడ ఉండాలంటే ఫినిషింగ్ లో ఉన్న 230 ఉన్నాయి. 230 ఫిజికలీ కంప్లీటెడ్ అండ్ రెడీ టు హ్యాండ్ ఓవర్ కేటగిరీ రావాలి. 230 ఏ గారు ముగ్గురు ఎక్కడ రీసేజ్లో టార్గెట్ పెట్టుకోండి. 2 వీక్స్ 230 రావాలి. అమ్ముకు రాయాలి, ఫోటో తీయాలి, ఎన్ని చేసి పెడితే అట్లీస్ట్ విల్ నాట్ స్లీప్. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన క్రమంలో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించినట్లు అయిందని, ఇప్పుడు ఎవరైనా జమ్మూ కాశ్మీర్కు వెళ్లే వెసులుబాటు ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల పార్లమెంట్ కామర్స్ కమిటీ జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన స్టడీ టూర్లో ఎంపీ మాగుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత పర్యాటకుల సంఖ్య పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. అభివృద్ధితో పాటు భద్రతా బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం చూస్తుందని వివరించారు. చూడదగిన జమ్మూ కాశ్మీర్ ప్రతి ఒక్కరూ సందర్శించాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగి అయిపోయిన తర్వాత పార్లమెంటరీ కమిటీలన్నీ కూడా ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క పార్లమెంట్ కమిటీలో కూడా ఉంటారు. ఈ కమిటీలు స్టడీ టూర్ అని చెప్పని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు కూడా తెలుసుకునే దాని కొరకు ఇది ఒక ఆనవాయితీ. కామర్స్ కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నందువల్ల కాశ్మీర్కి వెళ్ళటం అనేది జరిగింది. ఈసారి కాశ్మీర్లో వెళ్ళాలంటే భయపడే వాతావరణం అనేది ఆ ముందు అనుకుంటుండే రోజులే. దాదాపు 2 సంవత్సరాల క్రితం మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ఆర్టికల్ 370ని అంటే దాన్ని రద్దు చేసే పరిస్థితుల్లో ఒక బిల్లును కూడా పార్లమెంటు ముందుకు తీసుకొచ్చి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ప్రత్యేకంగా దీనికి స్వయం ప్రతిపత్తి అనేది కల్పించడం అనేది కూడా జరిగి ఎవరైనా ఫ్రీగా కాశ్మీర్కి వెళ్ళొచ్చు. అక్కడ ఎవరైనా వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటే అవన్నీ కూడా ఒక భద్రత కల్పించే కొత్త చట్టాలను కూడా ముందుకు తీసుకెళ్లిన తర్వాత అందరూ భారతదేశంలో ఉన్న వారందరినీ కూడా అంటే ఈ కరోనా పరిస్థితులు ఈ మధ్య భయంకరంగా ఉన్నందువల్ల టూరిస్ట్ కూడా ఎక్కువ మంది వెళ్ళలేకపోయారు. ఇప్పుడంతా కూడా మరలా కేసులు అనేవి తగ్గిన తర్వాత టూరిస్టులు ఎక్కువగా కూడా ఆ ప్రాంతాలకు కూడా వెళుతున్న సమయంలో పార్లమెంటరీ కమిటీ సెక్రటేరియట్కి ఇప్పుడంతా కూడా కాశ్మీర్కి వెళ్ళే దాని కొరకు మీరు ప్లాన్ చేసుకోండి అని వారికి ఆదేశాలు వచ్చిన మీదట కామర్స్ కమిటీ టూర్ అనేది కాశ్మీర్లో వెళ్ళటం, చక్కటి వాతావరణం అది, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాని యూనియన్ టెరిటరీని ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే అక్కడ ఉన్న బడ్జెట్ 110,000 కోట్ల రూపాయలు అయితే 100 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటం అనేది కూడా ఆ ప్రాంతానికి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎటువంటి ఆ అపోహలు లేకుండా కూడా వెళ్లేందుకు పూర్తి భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు అందరూ కూడా కల్పించుకొని రావటం అనేది నిజంగా చాలా సంతోషకర వాతావరణం అనేది తెలుపుతున్నారు. జిల్లాలో టీకా కార్యక్రమం కొనసాగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారి రత్నావళి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. తాజాగా 98 కేంద్రాల ద్వారా 88,670 మందికి టీకాలు వేసినట్లు రత్నావళి తెలిపారు. ఇప్పటికీ 20.75 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని సూచించారు. దర్శి పొదిలి రోడ్లో తిమ్మాయపాలెం వంతెన వద్ద ట్రాక్టర్ ట్రాలీ వెనుక చక్రం ఇరుసు ఊడిపోయిన ఘటనలో ట్రాక్టర్ ట్రాలీ గుండ్లకమ్మ వంతెనపై బోల్తా కొట్టింది. ఈ ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దర్శి వైపు సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి క్రమబద్ధీకరించారు. Thank you.
కరోనా ప్రభావం ఎంత మాత్రం తగ్గటం లేదు. నిత్యం 120 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా 100 కేసులకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒంగోలు నగరంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా తీవ్రత 12 మండలాల్లో కొనసాగుతుంది. తాజాగా 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా సరాసరి పాజిటివిటీ రేటు 2.67% నమోదైంది. రిమ్స్ లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. 47 మంది కోలుకోగా 1925 క్రియాశీలక కేసులు కొనసాగుతున్నాయి. దళితులపై నిత్యం దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిస దేవానంద్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ వైకాపా మూడేళ్ల పాలనలో దళితులకు ఏం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు నిత్యం జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరుతో దళిత భూములను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఓట్లతో గద్దెని ఎక్కిన జగన్మోహన్ రెడ్డి దళితుల అభివృద్ధిని విస్మరించారని వివరించారు. రానున్న రోజుల్లో దళితులు జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని గుడిస దేవానంద్ అన్నారు. పదవులు రావనే భయంతో ఈ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉండే ఎమ్మెల్యేలు కనీసం మీడియా ముందుకు వచ్చి గానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో 500 మంది పైబడి అనేక దళితులు మాన ప్రాణ ఆస్తులన్నీ ఇబ్బంది కలుగుతుంటే చీమ కుట్టినట్లు కూడా ఈ దళిత ఎమ్మెల్యేలు దళిత ఎంపీలు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే దాంట్లో పోటీ పడుతున్నారు. ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఈ యొక్క గుంటూరు జిల్లాలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దళితులను రేపు చేసి నడి రోడ్లో చంపబడతా అంటే దాన్ని అక్కడున్న హోంమంత్రి దళిత మహిళ ఆమె కూడా ప్రశ్నించలేకపోతుంది. ఆమె నైతికంగా రాజీనామా చేయలేకపోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి మూడేళ్ళు అవుతున్న సందర్భంగా పట్టుమని ఎస్సీ కార్పొరేషన్లో ఎక్కడా కూడా ఒక్క రూపాయి దాఖలు ఇచ్చిన దాఖలు లేవు. ఈ ఎస్సీ కార్పొరేషన్లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఈ యొక్క జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో కానీ రాష్ట్ర కార్యాలయంలో కానీ ఈరోజు జగనన్న ఆ రోజు పాదయాత్రలో ఒకటే చెప్పాడు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోటి మంది దళితులు ఉన్న ఈ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. ఎక్కడైతే దేవాలయాన్ని కూల్చారో, ఎక్కడైతే దళితులు నిర్మించుకున్నటువంటి దేవాలయాన్ని కూల్చారో ఆ ప్రాంతాన్ని పట్టా ఇవ్వడం, అలాగే పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడం చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి నిజమైన దళితుల పట్ల ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వారం రోజుల గడువుతోటి భారతీయ జనతా పార్టీ పిలిపిస్తే 5 రోజే కలెక్టర్ సందర్శించి 5 రోజే పట్టా ఇవ్వడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మీరు ఒక వర్గానికి కమ్ముగాయకుండా ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ప్రేమించేటటువంటి నిజమైనటువంటి దళిత బహుజన సమాజాన్ని మీరు గౌరవించాలని, వారి ఆచారాలను గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వానికి దళితుల పట్ల కానీ దళిత సమాజం పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనడానికి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఉదాహరణలు ఉన్నాయి. దళితుల హక్కు బ్యాక్లాగ్ పోస్టులు, గిరిజనుల హక్కు బ్యాక్లాగ్ పోస్టులు, బడుగు బలహీనాల వర్గాల హక్కు బ్యాక్లాగ్ పోస్టులు. కాబట్టి ఈ బ్యాక్లాగ్ పోస్టులలో హక్కులు ఎవరికైతే ఉందో, నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి పేదలకు గిరిజన బహుజన సమాజానికి అందాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ ఎమ్మెల్యే గుడి కట్టారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలకు గుర్తింపు దక్కేలా ఆలయాన్ని అత్యంత ఖరీదుతో నిర్మించారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన 9 హామీలను ప్రజలకు దగ్గరగా తెచ్చి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఇప్పటికే 90% హామీలు అమలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పథకాల వివరాలతో కూడిన నమూనాను ఏర్పాటు చేసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. రాష్ట్రంలో సీఎం జగన్ పథకాలపై నిర్మించిన ఏకైక దేవాలయంగా దీన్ని చెప్పవచ్చు. ఆలయం త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానుంది. మనం ఏదైనా సరే తెలుగుదేశం కూడా మహానాడని పెడుతుంది. ఎందుకని మేము ఇంత దించినాము అంత దించినాం అని చెప్తాం. ఏ పార్టీ అయినా కూడా సంవత్సరానికి ఒకసారి మహానాడు పెట్టుకొని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా సైట్లు ఇచ్చినప్పుడు ఒక బ్రాండ్గా గుర్తుండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గుర్తుండేట్టుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజంగా అందరూ ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇచ్చి ఇల్లు ఇచ్చిన జాగా ఇచ్చిన వాళ్ళందరూ ఫోటో పెట్టుకున్నారు. కానీ ఒక 9 నవరత్నాలు ఒక మనిషి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు బిడ్డనట్లయితే కానుపప్పుడు తీసుకొని చేతులతో ఎత్తుకొని తల్లి వాళ్ళ తల్లి తల్లి అంటే కానుపు చేసిన వాళ్ళ అమ్మ కావచ్చు లేకపోతే అత్త కావచ్చు తీసుకుని వచ్చి చేతులతో తీసుకుని వస్తారు బిడ్డని. ఈ రెండు చేతులు కాపాడుతాయి. అదే మాగా నవరత్నాలని జగనన్న ప్రజల చేతుల్లో పెట్టి నవరత్నాలని డైరెక్ట్గా రావటం జరిగింది. అదే ఈరోజు మనం దాన్ని హైలైట్ చేయటం జరిగింది. ఎందుకంటే రైతులు రాజ్యం ఇది, రైతులు హ్యాపీగా ఉండరు. ఈరోజు మబ్బులు పట్టి ఉండే చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మనిషి మీద ఉండే అభిమానంతో చేసి చిరంజీవి బచ్చు యశ్వంత్ మారుతి కుమార్ జయంతిని పురస్కరించుకుని షటిల్ పోటీలను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. యశ్వంత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని స్థానిక బాలకృష్ణ థియేటర్లోని ఇండోర్ కోర్టు నందు జరిగిన పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బచ్చు వాళేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యశ్వంత్ జయంతిని పురస్కరించుకుని క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో యశ్వంత్ మెమోరియల్ పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చు వీరాంజనేయులు, హనుమంతరావు, ఆంజనేయులు, శ్రీనివాసరావు, రామాంజనేయులు, సంజీవ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి ఆకట్టుకుంది. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. మా కుమారుడు చనిపోయిన రోజు సందర్భంగా బాలకృష్ణ ఇండోర్ స్టేడియంలో షటిల్ టోర్నమెంటు నిర్వహిస్తున్నాను. దానికి గాను ఈ వచ్చిన ప్రతి క్రీడాకారులకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరము 31 తేదీ నాకు వీలైనంత మటుకు
గవర్నమెంట్ పెడతాను ఎవరైనా పెట్టినా కూడా నాకు తోచిన సహాయం చేస్తారని ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తున్నాను ఎవరైనా నిరుపేదలు ఉన్నా కూడా నాకు తోచినంత సహాయము మా కుమారు తరపున ఎంతకంత సహాయం చేస్తానని కూడా ఈ క్రీడా సభా స్థలం మీదగా నేను ప్రమాణం చేస్తున్నాను కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను తన కుమారు అంటే ఎంత ప్రేమో ఆ ప్రేమను చాటుకోవడానికి ఈ జయంతి సందర్భంగా ఈ టోర్నమెంట్ పెడుతున్నాడు అతనికి ప్రతి సంవత్సరం పెట్టేటట్టుగా మా సహాయ సహకారాలు అందిస్తామని మాటిస్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ అడ్మిషన్లలో భాగంగా సీట్ల కేటాయింపుపై ఇంటర్మీడియట్ బోర్డ్ చర్యలు చేపట్టింది త్వరితంగా ఈ సీట్ల కేటాయింపును పూర్తి చేసి బుధవారం నుంచి రెండో విడత ఆన్లైన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది 2021-22 విద్యా సంవత్సరానికి జనరల్ ఒకేషనల్ రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గత నెల 13 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ అడ్మిషన్ల తొలి విడత ప్రక్రియను ప్రారంభించారు తొలి విడత దరఖాస్తు చేసిన విద్యార్థులకు త్వరలోనే సీట్ల కేటాయింపు చేయనున్నారు రెండో విడత ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తున్నారు ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ముస్లింలను సమన్యాయం చేయడం లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఒంగోలు పట్టణంలోని ఎంసీఏ భవన్లో నగర అధ్యక్షులు షేక్ ఖాసిం సాహెబ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించామన్నారు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ముస్లింలను సమన్యాయం చేయడం లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ముస్లింల కొరకు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏదీ అమలు కావడం లేదన్నారు రాష్ట్ర నాయకులతో చర్చించి త్వరలో ప్రకాశం జిల్లాలో ముస్లింలు బీసీలు ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల ప్రజలను సమకూర్చి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పఠాన్ అయూబ్ ఖాన్ సయ్యద్ అబ్దుల్ గఫూర్ షేక్ ఇర్షా తదితరులు పాల్గొన్నారు ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అంటే ఇది బ్రిటిష్ కాలం నాడు పుట్టినటువంటి పార్టీ అలాంటి పార్టీని ఇప్పుడు కొత్తగా మళ్ళీ పునర్నిర్మాణించినట్టుగా ఇక్కడి నుంచి ఆరంభం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ నుంచే ప్రారంభోత్సవం అయింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకునే విధంగా ప్రజలందరికీ అండగా నిలబడే విధంగా ఈ పార్టీ కృషి చేస్తుంది ఎక్కడైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి మైనార్టీలను కానివ్వండి వాళ్ళందరినీ అక్కడ చేర్చుకొని వాళ్ళ సమస్యలను తీర్చి వాళ్ళ సమస్యలను ప్రభుత్వం వరకు మనము తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయడమే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము అది కాక పోయిన నెల 31వ తారీఖు విజయవాడలో కూడా పెద్ద కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు ముస్లింలకు వాగ్దానాలు చేశారో అది షాదీ ముబారక్ కానివ్వండి లేకపోతే విదేశీ విద్యా పథకం కానివ్వండి ఆ ఎటువంటి స్కీము కానీ ముస్లింల గురించి ఏది ఒక్కటి కూడా చేయలేదు ఒక్క రూపాయి కూడా ముస్లింల డెవలప్మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చేయలేదు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము మీరు ఏదైతే ముస్లింలకు వాగ్దానాలు చేశారు అది దుల్హన్ పథకం కానివ్వండి లేకపోతే విదేశీ విద్యా పథకం కానివ్వండి లేకపోతే యూనివర్సిటీ గురించి కానివ్వండి ఏదైతే కానివ్వండి అది ముస్లింలకు మీరు నెరవేర్చాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము కోళ్ల పెంపకందారులకు ఇక పర్యావరణ చట్టాల మినహాయింపు ఉండబోదు నేషనల్ గ్రీన్ ట్రైనబుల్ తీర్పును అనుసరించి తాజాగా కేంద్రం మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది పెద్ద కోళ్ల ఫారాలను నిర్వహించే రైతులు మాదిరిగానే చిన్న తరహా రైతులు కూడా పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలన్న నేపథ్యంలో ప్రత్యేక కథనం చిన్న మధ్య తరహా కోళ్ల పెంపకందారులకు పర్యావరణ చట్టాల నుంచి మినహాయింపు ఇక ఉండబోదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి తాజాగా కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం పెద్ద కోళ్ల ఫారాలు నిర్వహించే రైతులు మాదిరి చిన్న మధ్య తరహా రైతులు కూడా పర్యావరణాన్ని కాలుష్య నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఆర్థికంగా వెనుకబడిన అసంగతరానికి చెందిన రైతులు కొద్ది సంఖ్యలో కోళ్లను పెంచుకుంటూ కుటుంబ అవసరాలకు పోగా మిగిలిన కోళ్లను విక్రయించి జీవనం సాగిస్తూ ఉంటారు
పౌల్ట్రీ హెచరీ పందుల పెంపకందారులను గ్రీన్ కేటగిరీలోకి చేర్చుతూ కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి 2015 లో జారీ చేసిన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని అర్థం ఏమిటంటే గాలి నీరు పర్యావరణ పరిరక్షణ చట్టాలను అనుసరించి నడుచుకోవాలి. అయితే 2017 లో పర్యావరణ కార్యకర్త గౌరీ మౌలేకి అభ్యంతరం లేవనెత్తుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిని ఆశ్రయించారు. 5000 కన్నా ఎక్కువ కోళ్లను పెంచుతున్న చిన్న రైతులను సైతం పర్యావరణ చట్టాల పరిధిలోకి తేవాలని కోరారు. విచారణ అనంతరం ఎన్బిటి గత ఏడాది సెప్టెంబర్ 16న పిటిషనర్ వాదనతో ఎక్కిభవిస్తూ తీర్పు ఇచ్చింది. లక్ష కోళ్లు పెంచే రైతులు పాటిస్తున్నట్టుగానే గాలి నీరు పర్యావరణ సంబంధమైన నిబంధనలను 5000 కన్నా ఎక్కువ సంఖ్యలో కోళ్లను పెంచే చిన్న రైతులు సైతం పాటింపజేసే విధంగా సిపిసిబి మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సిపిసిబి ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్న రైతులంటే 5000 కన్నా తక్కువ సంఖ్యలో కోళ్లను పెంచే చిన్న రైతులకు ఇప్పటికీ మినహాయింపు ఉంది. అయితే పర్యావరణ నిబంధనలను విధిగా పాటించాల్సిన రైతులు ఎవరు? 5000కు పైబడి 25000 వరకు కోళ్లను పెంచేవారు కూడా చిన్న రైతులు అయినప్పటికీ పర్యావరణ చట్టాలు పాటించాల్సి ఉంటుంది. 25000 నుంచి లక్ష వరకు పెంచేవారు మధ్య తరహా రైతులు, లక్ష కన్నా ఎక్కువ కోళ్లను పెంచేవారు పెద్ద రైతులు అని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చారు. గత ఏడాది సేకరించిన 20వ పశుగణన గణాంకాల ప్రకారం మన దేశంలో 85,18,00,000 కోళ్ల పెంపకం జరుగుతుంది. ఇందులో చిన్న రైతుల పెంపకంలో ఉన్న కోళ్లు 30%, 25 కోట్ల దేశంలో కోళ్ల పెంపకంలో దక్షిణాదిదే సింహభాగం. తమిళనాడు 12 కోట్ల కోళ్ల మొదటి స్థానంలో ఉండగా 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 10 కోట్ల 78 లక్షలు, తెలంగాణ 7 కోట్ల 99 లక్షలు ఉన్నాయి. 25000 నుంచి లక్ష వరకు కోళ్లను పెంచే రైతులు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి 1974 నీటి చట్టం, 1981 గాలి చట్టం ప్రకారం సర్టిఫికెట్ ఆఫ్ కన్సెంట్ పొందాలి. 15 ఏళ్ల వరకు ఈ అనుమతి అమల్లో ఉంటుంది. కోళ్ల పెంపకంలో వాయు ఉద్గారాలు, వ్యర్థాల నిర్వహణ ముఖ్యమైన విషయాలు. కోళ్ల పెంట నుంచి అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్ వంటి ఘాటైన వాసనతో కూడిన వాయువులు వెలువడుతుంటాయి. అందువలనే గాలి వెలుతురు విరివిగా పారాడేలా కోళ్ల షెడ్లను నిర్మించాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. కోళ్ల విసర్జితాలతో కలిసిన నీరు బయటకు పారకుండా చూడాలి. కోళ్ల ఫారం వ్యర్థ జలాలను సేకరించాలి. మొక్కల పెంపకానికి ఈ నీటిని ఉపయోగించవచ్చు. కోళ్ల ఫారం నివాసన ప్రాంతాలకు 500 మీటర్ల దూరంలో నదులు, సరస్సులు, కాలువలు, తాగునీటి వనరుల నుంచి 100 మీటర్ల దూరంలో గ్రామీణ దారులు, రోడ్లకు 10 నుండి 15 మీటర్ల దూరంలో ఉండాలి. వీటిని రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలుపరిచే బాధ్యత పశుసంవర్ధక శాఖదేనని సిపిసిబి మార్గదర్శకాలు చెబుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనివల్ల రానున్న 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 13 జిల్లాల్లో సగటున 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో 2.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కోస్తా తీర ప్రాంతం వెంట ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి న్యూట్రిషన్ వారోత్సవాలను ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు కానున్న బాలినేని.
ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల్లో పురోగతి లేని ఏజెన్సీలను ప్రకటించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పర్యావరణ చట్టాలలో కోళ్ల పెంపకందారులకు మినహాయింపు రద్దు. చిన్న తరహా రైతులు కూడా పర్యావరణ కాలుష్య నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా జారీ అయిన మార్గదర్శకాలు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.